नमस्ते 3D9 मीडिया की स्वागत ना पेर यशवंत रायल सीमा अभिवृद्धि की अड्डकट्ट वेस्तुन्नदि एवरो सीमावासुलु आलोचिंचुकोवाल्सिन तरुणं आसन्नमैंदनि रायल सीमा कम्युनिस्ट पार्टी राष्ट्र कार्यदर्शि रविशंकर रेड्डी पेर्कोन्नारु कडपलो मीडिया समावेशंलो आयन मात्लाडारु पालकुलु मारिन रायल सीमकु अन्यायमे जरुगुतोंदनि आवेदन व्यक्तं चेशारु श्रीबाग ओप्पंदं नुंडि राष्ट्र विभजन नेपथ्यंलो एर्पाटैन शिवरामकृष्णन् कमिटी जीएन रावु कमिटी बोस्टन कन्सल्टेंसी राजेंद्रनाथ रेड्डी कमिटीलु रायलसीमकु न्यायं चेयालनि सूचिंचामनि गुर्तु चेशारु अयिते ई सूचनलु पालकुलु पट्टिंचुकोलेदनि फलितंगा रायलसीम अन्यायानिकि गुरवुतूने उंदन्नारु रायलसीमकु दक्कालसिन राजधानि ओकरु अमरावतिलो अनि मरोकरु विशाखपट्नंलो अनि सीम प्रजलकु द्रोहं चेस्तुन्नारनि दुम्मति पोशारु ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా వాసి రాయలసీమ వాసి ఆయన కూడా రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతా ఉంది ఇప్పుడు మొత్తం రైల్వే జోన్ ఇవ్వడం సాధ్యం కాదు విశాఖపట్నానికి అని ప్రకటించిన నేపథ్యంలో విభజన హామీలు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి మీద చాలా పెద్ద చర్చ జరుగుతా ఉంది ఈ చర్చలో రాయలసీమ ప్రధానమైనటువంటి అంశంగా ఉంది దానికి తోడు ఈరోజు రేపో ఈరోజే ఎంవి రమణారెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వైసీపీకి సంబంధించిన దండు బయలుదేరిపోతా ఉంది సజ్జల రామకృష్ణారెడ్డి ముఠా నాయకుడి నాయకత్వాన మేము అడుగుతుంది ఏమిటంటే నిజంగా మీరు ఎంవి రమణారెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణకి అర్హులా ఎంవి రమణారెడ్డి అనే వ్యక్తి రాయలసీమ కోసం తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టిన ఒక గొప్ప రాయలసీమ ఉద్యమకారుడు అట్లాంటి వ్యక్తికి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్తున్న మీరంతా సీమ ద్రోహులంతా వెళ్ళి సీమ ఉద్యమకారుడి విగ్రహావిష్కరణ చేయడం అనేది చాలా విచిత్రంగా ఉన్నది సీమ ప్రయోజనాల కోసం తన ఎమ్మెల్యే పదవిని తృణప్రాయంగా వదిలినటువంటి వ్యక్తి సీమ అవసరాల కోసం పెద్ద ఎత్తున ఉద్యమించి ఆమర నిరాహార దీక్ష చేసినటువంటి వ్యక్తి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే విజయసాయి రెడ్డి అంటున్నాడు విశాఖపట్నానికి రైల్వే డివిజన్ రాకపోతే రైల్వే జోన్ రాకపోతే నేను రాజీనామా చేస్తానని అవినాష్ రెడ్డి ఎందుకు చెప్పాడు కడప ఉక్కు ఫ్యాక్టరీ రాకపోతే నేను రాజీనామా చేస్తానని మిథున్ రెడ్డి ఎందుకు చెప్పాడు కడప ఉక్కు ఫ్యాక్టరీ రాకపోతే నేను రాజీనామా చేస్తానని గుంతకల్కు రైల్వే జోన్ రాకపోతే నేను రాజీనామా చేస్తానని అనంతపురం కర్నూలు జిల్లాలో ఉండేటువంటి కడప జిల్లాలో ఉండే ఎంపీలు ఎందుకు చెప్పడం లేదు అంటే మీకు చీము నెత్తరు లేదా మీకు సిగ్గు శరం లేదా మీరు ఈ జిల్లా ఈ ప్రాంత ప్రజల ఓట్లతో గెలవలేదా నేను ఏం చేసినా గెలిపిస్తారులే అనే అహంకారమా ఏముంది మీ మనసుల్లో అసలు మీకు చిత్తశుద్ధి ఉందా చంద్రబాబు శివరామకృష్ణన్ కమిషన్ యొక్క సిఫారసులు అమలు చేయలేదు అని మీరు చెప్తున్నారు కదా మీరు చేసినారా శివరామకృష్ణన్ కమిషన్ రాయలసీమకు ఏమేమి చేయాలో చెప్పింది కేంద్ర విభజన చట్టంలో రాయలసీమకు ఏమేమి చేయాలో చెప్పింది నువ్వేసిన జగన్మోహన్ రెడ్డి ఏరికోరి తెచ్చుకున్న జిఎస్ రావు కమిషన్ ఏం చేయాలో రాయలసీమకు చెప్పింది ఏదన్నా అమలు చేసినారా నువ్వేసిన జగన్మోహన్ రెడ్డి గారు వేసిన కమిషన్ సిఫారసులనైనా అమలు చేసినావా అన్ని జిల్లాల్లో హెచ్ఓడీలు పెట్టాలని ఈ కమిషన్ చెప్పింది మీరు కడపలో ఎందుకు పెట్టట్లేదు కర్నూలులో ఎందుకు పెట్టట్లేదు అనంతపురంలో ఎందుకు పెట్టట్లేదు లేకపోతే చిత్తూరులో ఎందుకు పెట్టట్లేదు ఓన్లీ విశాఖ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు ఓన్లీ విశాఖ ప్రయోజనాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే మీ స్వార్థ ఆర్థిక ప్రయోజనాలు ఏవో అక్కడ దాగి ఉన్నాయి మీ స్వార్థ కబ్జా ప్రయోజనాలు ఏవో దాగి ఉన్నాయి వాటి మీద ఎందుకు మీరు మాట్లాడరు